Hello everyone, this is Dr. Ramya Sadaram. I'm an obstetrician and gynecologist, clinical nutritionist and pregnancy fitness educator. ఈ రోజు మనం జెస్టేషనల్ హైపర్టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే హై బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీలో నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎంత ఉండాలి, హై బ్లడ్ ప్రెషర్ అని ఎప్పుడు కేటగరైజ్ చేస్తాము? సో అప్ టు 140/90, అంటే మనం మెజర్ చేసేటప్పుడు లెస్ దెన్ 140/90 ఉంటే మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనము బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసినప్పుడు ఇఫ్ ద బ్లడ్ ప్రెషర్ ఇస్ మోర్ దెన్ 140/90 ఆన్ టూ సెపరేట్ ఒకేషన్స్, అంటే ఒక్కసారి మీకు 140/90 వస్తే మనం అది జెస్టేషనల్ హైపర్టెన్షన్ అని చెప్పి తీసేసుకోకూడదు. టూ ఒకేషన్స్ అంటే 24 hours అపార్ట్. మళ్ళీ సెకండ్ రీడింగ్ రికార్డ్ చేసినప్పుడు కూడా మోర్ దెన్ 140/90 రికార్డ్ అయితే అప్పుడు డెఫినెట్లీ హై బ్లడ్ ప్రెషర్ ఉందని చెప్పేసి కేటగరైజ్ చేస్తాము. అలానే ఇందులో వేరియస్ టైప్స్ ఉంటాయన్నమాట. మనకి జస్ట్ జెస్టేషనల్ హైపర్టెన్షన్ అంటే బీపీ అనేది మోర్ దెన్ 140/90 అనేది టూ ఒకేషన్స్లో వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ లాస్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద యూరిన్, అంటే యూరిన్లో ప్రోటీన్ లాస్ అనేది ఉండదు. అలాంటప్పుడు జెస్టేషనల్ హైపర్టెన్షన్ అంటాం. ఇది మెయిన్గా మనము ఆఫ్టర్ 20th week ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది నోటీస్ చేస్తాము. అండ్ ఇది డెలివరీ తర్వాత 3 months, అంటే 12 weeks పోస్ట్ పార్టం మనకిది నార్మలైజ్ అయిపోతుంది. అదే ఇందులో ప్రీ ఎక్లాంప్షియా అన్న వేరియంట్ ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే హై బ్లడ్ ప్రెషర్తో పాటు ప్రోటీన్ అనేది మనకి యూరిన్లో లాస్ అవుతూ ఉంటుంది. మనం యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్ చేస్తే కనుక పాజిటివ్ అనేది వస్తుంది, అప్పుడు వీ కేటగరైజ్ దాట్ ప్రెగ్నెంట్ ఉమెన్ యాజ్ ప్రీ ఎక్లాంప్షియా. సో ఈ ప్రీ ఎక్లాంప్షియా వల్ల చాలా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఏంటి అంటే బాగా హై బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం వల్ల ఫిట్స్ అనేవి వస్తాయి. సో అలా ఫిట్స్లో ల్యాండ్ అయితే కనుక మనం ఎక్లాంప్షియా కింద కేటగరైజ్ చేస్తాము. కొంతమందికి లెస్ దెన్ 20th week ఆఫ్ ప్రెగ్నెన్సీనే మనం బ్లడ్ ప్రెషర్ చూసేటప్పుడు మోర్ దెన్ 140/90 అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకి క్రానిక్ హైపర్టెన్షన్ ఉన్నట్టు మనం కేటగరైజ్ చేస్తాము. ఎలాంటి వాళ్ళల్లో ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది అనేది మనం చూసుకునేటట్టయితే, యంగ్ ప్రైమీస్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, వాళ్ళల్లో ఎక్కువగా చూస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఈ కొరియోనిక్ విల్లాయ్ అని చెప్పేసి ఉంటాయి. సో వాటికి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళల్లో ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే మోర్ దెన్ 40 years వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే కనుక వాళ్ళకు కూడా ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హైపర్టెన్షన్. అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఇన్సిడెన్స్ అనేది చూస్తూ ఉంటాము. ఎవరికైతే కనుక కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందో, అలానే ఒమేగా 3 fatty acid రిచ్ ఫుడ్ సరిగ్గా తీసుకోరో, అలానే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోరో, వాళ్ళకి కూడా ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ మనం క్రానిక్ హైపర్టెన్షన్ అనుకున్నాం, అంటే లెస్ దెన్ 20 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో కూడా హై బీపీ అనేది చూస్తూ ఉంటాము. అది సాధారణంగా ఎవరికైతే అండర్లైన్ కిడ్నీ డిజీజ్ ఉంటుందో, లేదంటే హైపర్ హోమోసిస్టనీమియా అని చెప్పేసి ఒక కండిషన్ ఉంటుంది, అలానే మెటబాలిక్ సిండ్రోమ్. సో ఇలాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే క్రానిక్ హైపర్టెన్షన్ ప్రెగ్నెన్సీ అనేది కామన్గా ఉంటుంది. అండ్ మనం చూసుకునేటట్టయితే 100 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని తీసుకుంటే కనుక 8 to 10 members ఆర్ సఫరింగ్ విత్ హై బ్లడ్ ప్రెషర్. సో డెఫినెట్లీ మనం ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ప్రికాషన్స్ అనేవి కూడా తీసుకోవాలి. జెస్టేషనల్ హైపర్టెన్షన్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో ఇది అందరిలో ఒకేలాగా ప్రెజెంట్ అవ్వాలన్న రూల్ ఏమీ లేదు. కొంతమందికి అసలు సిమ్టమ్స్ కూడా ఏమి ఉండవు. రొటీన్గా మనం ప్రెగ్నెన్సీ చెకప్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ టైం బీపీ అండ్ వెయిట్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో అలాగా చాలామందికి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండానే బీపీ చూసేటప్పుడు మోర్ దెన్ 140/90 రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంకా అదర్ సిమ్టమ్స్ విషయానికి వస్తే కనుక
హెడ్ఏక్ ఒకటి ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సాధారణంగానే ప్రెగ్నెన్సీలో హెడ్ఏక్ ఇన్స్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ హై బ్లడ్ ప్రెషర్తో వచ్చే హెడ్ఏక్ ఏంటి అంటే పర్సిస్టెంట్గా ఇంకా ఏది చేసినా కూడా రిలీఫ్ రాకపోవడము అలా జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ని మనం డెఫినెట్లీ చెక్ చేయించుకోవాలి. అలానే వాపులు, సాధారణంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి కాళ్ళ వాపులు ఉంటాయి, పీడలిడీమా అంటాము. సో అది ఇఫ్ ఇట్ ఇస్ నార్మల్ మనం పడుకొని లేచిన తర్వాత లేదంటే కాళ్ళు ఎత్తులో పెట్టుకున్న తర్వాత అది కొంతవరకు తగ్గుతుంది. కానీ ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చిన వాపులు ఏంటంటే రెస్ట్ తర్వాత కూడా తగ్గవు, మోర్ ఓవర్ డే బై డే అవి ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ కాళ్ళ వాపులతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అది ఫేస్కి కూడా ఈ ఇడిమా అనేది రావడము, నెక్స్ట్ అబ్డామినల్ వాల్ ఇడిమా అనేది రావడము, నెక్స్ట్ ప్రైవేట్ పార్ట్స్ అంటే వల్వార్ ఇడిమా అంటాము, సో అక్కడ వాపులు రావడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒమినస్ సైన్స్ అన్నమాట. సో డెఫినెట్లీ బ్లడ్ ప్రెషర్ అనేది వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అలానే వామిటింగ్స్ అవుతున్నా కానీ, లేదు అంటే అబ్డామినల్ పెయిన్, అది కూడా ఎస్పెషలీ రైట్ సైడ్ మనకి యాక్చువల్లీ లివర్ అనేది ఉంటుంది. సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ సబ్ క్యాప్సులర్ హెమరేజ్ ఏమైనా జరిగి అక్కడ క్యాప్సూల్ని ఇరిటేట్ చేస్తుంది అన్నమాట బ్లడ్ అనేది. సో దానివల్ల అప్పర్ క్వాడ్రెంట్ రైట్ అబ్డామినల్ పెయిన్ అనేది నోటీస్ చేస్తారు. సో అలా ఏమైనా సిమ్టమ్ ఉన్నా, లేదు అంటే యూరిన్ తక్కువగా అవ్వడం, కొంచెంగా అవ్వడము, సో ఇది కూడా మనం హై బ్లడ్ ప్రెషర్లో వన్ ఆఫ్ ద సిమ్టమ్ అన్నమాట. అలానే కంటి చూపు ఏంటంటే కొంతమందికి విజన్ అనేది తగ్గుతుంది, లేదు అంటే కనుక బ్లర్డ్ విజన్ అనేది ఉంటుందంట, మసకగా కనిపిస్తుంది. సో ఇది కూడా ఉంటే డెఫినెట్గా బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయించుకోవాలి. ఇంకొకటి, రొటీన్గా ఎవ్రీ మంత్ చెకప్లో వెయిట్ చెక్ చేస్తారు కదా, సడన్ వెయిట్ గెయిన్ ఏమైనా మీరు నోటీస్ చేసినా కూడా దెన్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ద పాసిబిలిటీ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్. ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయని చెప్పేసి ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, డెఫినెట్లీ ఎవ్రీ చెకప్లో మనం బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయించుకుంటాము. సో కాకపోతే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు క్లినిక్ విజిట్ చేసినప్పుడు లేదంటే హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు వెంటనే బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయించేసుకోవద్దు. అట్లీస్ట్ ఒక 1/2 hour or 15 minutes మీరు కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయించుకోవాలి. ఎందుకు అంటే డెఫినెట్లీ అంటే మీరు అప్పుడే వెళ్తారు, స్టేర్స్ ఎక్కుంటారు, లేదంటే చాలా అప్రిహెన్సివ్గా ఉంటారు అంటే డాక్టర్ని మీట్ అయ్యేటప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఇస్ మనం కామ్ డౌన్ అవ్వాలి. సో కామ్ డౌన్ అయిన తర్వాత ఒక 15 minutes or 30 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయించుకోవాలి. అండ్ ఇందాక చెప్పినట్టుగా 1 reading సరిపోదు, డెఫినెట్లీ 2 readings అట్లీస్ట్ 24 hours అపార్ట్ అనేది చెక్ చేయించుకోవాలి. ఒకవేళ బ్లడ్ ప్రెషర్ మోర్ దెన్ 140/90 2 occasions కూడా రికార్డ్ అయితే కనుక దెన్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తామన్నమాట. అవేంటంటే యూరిన్ టెస్ట్, యూరిన్లో ప్రోటీన్ లాస్ అవుతుందా లేదా అనేది చూస్తాము. అలానే ఈ హై బ్లడ్ ప్రెషర్స్ వల్ల ప్రతి ఒక్క ఆర్గాన్కి కూడా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆర్గాన్ రిలేటెడ్ ఫంక్షన్ టెస్ట్ అనేవి చేయిస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అలానే లివర్ ఎంజైమ్స్ ఏమైనా ఎలివేట్ అయ్యాయా అని చెప్పేసి మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్లో తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్. సో ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతుంది, అలాంటి సిండ్రోమ్ని మనం హెల్ప్ సిండ్రోమ్ అంటాం కాబట్టి సో ప్లేట్లెట్ కౌంట్ కూడా చేసి చూస్తాము. అండ్ ఆఫ్థాల్మిక్ ఎగ్జామినేషన్, సో ఐలో వెజల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సో మనం ఆఫ్థాల్మిక్ ఎగ్జామినేషన్ అనేది చేస్తామన్నమాట. హై బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఫస్ట్ మదర్కి వచ్చే కాంప్లికేషన్స్ కనుక చూసుకునేటట్టయితే ప్రతి ఒక్క ఆర్గాన్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, ఐలో వెజల్స్ డ్యామేజ్ అవ్వడము, అలానే ఫిట్స్ అనేది రావడం, ఎక్లాంప్షియా అంటాము, అలానే లంగ్స్లో వాటర్ చేరి పల్మనరీ ఇడిమాలో ల్యాండ్ అవ్వచ్చు. సో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే బేబీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ చూస్తే కనుక బాగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం వల్ల
మదర్కి బేబీకి ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది, దాన్నే ప్లసెంటా అంటాము, సో మాయ అంటాం తెలుగులో. ఆ మాయ అనేది గర్భసంచి నుంచి వేరైపోతుంది అనమాట. దానివల్ల అది యాక్చువల్లీ డెలివరీ తర్వాత సెపరేట్ అవ్వాలి, కానీ అది బేబీ మదర్స్ వూమ్లో ఉండేటప్పుడే అది వేరైపోవడం వల్ల చాలా ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి బేబీ చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. అలానే హై బీపీ ఎవరికైతే ఉంటుందో ప్రీటర్మ్ లేబర్స్లో ల్యాండ్ అవుతారంటే 37 వారాలు దాటక ముందే బేబీ అనేది డెలివరీ అయిపోవడం అనేది జరుగుతుంది. అలానే బేబీకి రక్త ప్రసరణ సరిగ్గా లేక IUGR అంటే ఇంట్రాయుట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం, సో అలాంటి కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతారు. మదర్కి బేబీకి చాలా రిస్క్స్ అండ్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మనం డెఫినెట్లీ ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాము. మనము రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్కి వెళ్ళేటప్పుడు బీపీ మాత్రం తప్పనిసరిగా చెక్ చేయించుకోవాలి. అలానే ఫుడ్లో చాలా మటుకు చేంజెస్ తీసుకురావాలి, అంటే అన్హెల్దీ ఆప్షన్స్ అనేవి అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎస్పెషలీ కాల్షియం రిచ్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి మెయిన్గా ఈ ఫిష్ అంటే ట్యూనా, సాల్మన్స్, అలానే వెజిటేరియన్ సోర్సెస్లో వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్, క్యానలా ఆయిల్, వాల్నట్స్లో ఉంటుంది. సో ఆ సోర్సెస్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, సో యాంటీ ఆక్సిడెంట్స్ డెఫినెట్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటాయి, అలానే ఆరెంజ్ అండ్ రెడ్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటాయి. సో అవి మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, లైక్ క్యారెట్స్ కానీ, లేదంటే బీన్స్ కానీ, లేదంటే బెల్ పెప్పర్స్ కానీ అండ్ పంప్కిన్. సో ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట యాంటీ ఆక్సిడెంట్స్. అవే కాకుండా నట్స్లో వాల్నట్స్, ఆల్మండ్స్, పిస్టర్స్, క్యాష్యూస్, సో వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అలానే టొమాటో జ్యూస్, బీట్రూట్ జ్యూస్, సో ఇలా కూడా అంటే మనం జ్యూస్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు, ప్రిఫరబ్లీ విదౌట్ యాడింగ్ ఎనీ షుగర్. సో ఇలా మనం యాంటీ ఆక్సిడెంట్ ఇంటేక్ కనుక ఇంక్రీజ్ చేసేటట్టయితే డెఫినెట్లీ కొంతవరకు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. అలానే లో సాల్ట్ డైట్, సో సాల్ట్ రెస్ట్రిక్షన్ అంటే ఎక్కువ సాల్ట్ అలా అని చెప్పేసి టోటల్గా అవాయిడ్ చేయమని కాదండి, కొంతవరకు సాల్ట్ అంటే సోడియం అండ్ క్లోరైడ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ, సో లో సాల్ట్ డైట్ అనేది ఫాలో అయితే బెటర్ ఆప్షన్. అండ్ ప్రెగ్నెన్సీ వన్స్ కన్సీవ్ అయిన తర్వాత కంప్లీట్గా ఇంకా బెడ్ రెస్ట్లోనే ఉండాలి, అసలు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండకూడదు అనేది చాలా పెద్ద మిత్ అది. సో అలా కాకుండా ఎవరికైతే కాంప్లికేషన్స్ లేవో, అంటే కొంతమందికి మాయ కిందకుండడము, లేదంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్స్, ఇలాంటి వాళ్ళకి ఎక్సర్సైజెస్ అది అవాయిడ్ చేయమంటాం, కానీ ఎవరికైతే హెల్దీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుందో వాళ్ళు డెఫినెట్గా 14 వీక్స్ దాటిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది చేస్తే ఆ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మనకి ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ హై బ్లడ్ ప్రెషర్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ హై బ్లడ్ ప్రెషర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయో వాళ్ళకి లో డోస్ ఆస్పిరిన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తూ ఉంటామన్నమాట. అలానే మెయిన్గా వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ మెజర్ వచ్చేసి టీ, కాఫీ ఇలాంటి బెవరేజెస్ అనేవి అవాయిడ్ చేస్తే బెటర్. సో ఈ హై బ్లడ్ ప్రెషర్ ఇన్స్టెన్స్ అనేది డే బై డే చాలా పెరిగిపోతుంది ప్రెగ్నెంట్ ఉమెన్లో, అండ్ ఆల్సో ద కాంప్లికేషన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు వచ్చిన తర్వాత దాన్ని అవాయిడ్ చేసుకోవడం, మెడికేషన్ తీసుకోవడము వీటి మీద కాన్సన్ట్రేట్ చేసే కన్నా కూడా ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఫుడ్ విషయంలో కానీ, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ విషయంలో కానీ, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అవుతూ అవాయిడ్ చేసే దిశగా మీరు ట్రావెల్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ అంటే హై బ్లడ్ ప్రెషర్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఇలాంటివన్నీ కూడా డెఫినెట్గా మీరు అవాయిడ్ చేసి ఓవర్కమ్ చేయొచ్చు. హ్యావ్ అ హెల్దీ అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ.